Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pinnacle time lo? Jagan, Jagan nilu kattu kaw, Jagan mounted. Sir, meeru kaalu cheyandi, meeru vidagiri, daichesi. Meeku posting nyayanga ayine undi. ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా పోస్టింగ్ అయినప్పటికీ కూడా మీరు ఏం చేస్తారు? నేను ఇక్కడే ఒక దగ్గరకు వచ్చినప్పటికి అక్కడే పది పది కాలం పాటు రుణాలు కోరుకుంటూ అక్కడ ముందు ఇల్లు అద్దెకి తీసుకోండి ఇల్లు కొట్టుకోవడం కూడా ప్రయత్నం చేస్తారు. అలాంటిది రాష్ట్రంలో ఒక రాజకీయాలు చేస్తున్నప్పుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పోటీ చేస్తున్నప్పుడు, ఒక శాసనసభ్యుడిగా ఆయన ఎన్నికైనప్పుడు రాష్ట్ర రాజధానిలో నుంచి ఇల్లు ఒక ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో ఇల్లు ఉండాలని కోరుకోవడం తప్పు కాదు కదా పెట్టుకోవడం. ఇది చంద్రబాబు నాయుడికి చంద్రబాబుడికి ఎవరైనా నమ్ముతారండి? ఈ వాడుకు చంద్రబాబు ఇల్లు ఉందండి ఆంధ్ర రాష్ట్రంలో అని అని ఎవరు నీకు చెప్పారు? వచ్చి చెప్పి చూడు, అదే అంటున్నాను. ఆ వీడియో చెప్పి మొత్తం చూపెట్టు. అంతేగాని వాడు ముక్క వెనక ముక్క చూపెట్టుకు, మొత్తం చూపెట్టు. అప్పుడు అప్పుడు దాంట్లో అర్థం తెలుస్తుంది నీకు. ఇందాక ఏం చెప్పాను నీకు? మదన ముక్క వెనక ముక్క చెప్పడం లేదు నీకు, మొత్తం చూపెట్టు. మొత్తం తీసుకురా, ఇల్లు మేము అడిగి తీసుకురా, చూపెట్టు మొత్తం చూపెట్టు. అప్పుడు అప్పుడు తెలుస్తుంది. అంతేగాని మదన మొక్క వెనక ముక్క చూపెట్టి నువ్వు చంద్రబాబు మాట నేనేం చెప్తాను ఇక్కడ? మరి అదే బాబు, నువ్వు అలాంటప్పుడు నువ్వు ఈసారి దయచేసి నీ అబద్ధం తెలుసుకోదు. ఒకవేళ నేను అడుగుతున్నప్పుడు మీరు మొత్తం చూపెట్టి అడగండి, నేను చెప్తాను. చెప్పకపోతే తప్పు. అంతేగాని ఇవి ఈ మాట అన్నారంటే వెనకో మాట ఉండదు, ముందో మాట ఉంటుంది. దానికి దీన్ని కరెంట్ పెట్టి కుదరదు. రాజధాని ఎస్ ఇప్పుడు ఉంది, అక్కడ రాజధాని రాజధాని అక్కడే ఉంది లేదా కాదా చెప్పండి. అది అంతర్భాగం మా ఈ రాష్ట్రంలో. ఆ 29 గ్రామాలు కూడా ఈ రాష్ట్రం అంతర్భాగం. దాని అభివృద్ధి కూడా మాకు కావాలి. ఆ ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో పౌరులు. వారికి సర్వహక్కులు ఉన్నాయి, రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వాళ్ళ శ్రేయస్సు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలంటే, ఆ ప్రాంత అభివృద్ధి కూడా మా బాధ్యత. ఎస్, ఈ మాట ఎప్పుడైనా చంద్రబాబు నీకు చెప్పగలుగుతున్నా? ఎందుకు చెప్పట్లేదు? ఉత్తరాది గురించి రాయలసీమ గురించి జిల్లాల గురించి మాట్లాడుతున్నా, ఆ మాట ఎందుకు మాట్లాడలేదు అంటాను. ఆ మాట ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అడగట్లేదు? మీ టీవీని ఈటీవీ కానీ మీ బిహేవియర్ కానీ ఏమయ్యా అది కావాలవుతారు? ఎందుకు అడగట్లేదు చంద్రబాబు నాయుడిని? ఏమవుతుంది? నోటి నోటు పెరగట్లేదా? ఏ మీ మనుషులు కాదా? మేము ట్యాక్స్ కట్టట్లేదా? మీ భారతదేశ ప్రజలం కాదా? మాకు ప్రాథమిక హక్కులు లేవా? మీ ఓటే కదా? ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇది వినబడలేదు ఒకసారి. చంద్రబాబు నాయుడు విభేదించి వస్తే కాదు, మా పార్టీ సిద్ధాంతాల పట్ల, మా పార్టీ విధానాల పట్ల, మా పట్ల మా పరిపాలన పట్ల ఎవరైనా నమ్ముకుంటే ఓకే వెల్కమ్. పార్టీ విధానం పట్ల అది ఓకే వెల్కమ్. అందుకే చంద్రబాబు నాయుడికి అతనికి ఏదో తగు వచ్చిందని, లేదా వాళ్ళిద్దరికి ఆ ఓటర్లు నప్పలేదని, లేదా పంపకాలు అవ్వలేదని అనుకుంటే మేము దాని బాధ్యత కదా.